నమస్తే బాసర ట్రిపుల్ ఐటీలో ఇద్దరు అమ్మాయిలు చనిపోయారు ఆత్మహత్య అంటున్నారు అనుమానాస్పద మృతి అంటున్నారు వీసీ పొదుగాలోటి మాట్లాడుతున్నాడు రాత్రి ఇంకో రకంగా మాట్లాడుతున్నాడు ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నాడు కేటీఆర్ ఆ సబితాయిందడికి చెప్పినట్టుగా వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ లాగా మాట్లాడుతున్నారా పేరెంట్స్ చాలా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మనం లాస్ట్ ఇయర్లోనే చూసినాం బాసర ట్రిపుల్ ఐటీ అక్కడ ఉన్న విద్యార్థిని విద్యార్థులంతా పెద్ద ఎత్తున పోరాటం చేశారు ఎండలో చలికి వణుకుతూ వానలో నానుతూ ఎండలో ఎండుతూ చాలా పెద్ద పోరాటాన్ని వాళ్ళు నిర్మించారు సమస్య పరిష్కారం అయింది అనుకున్నారు కానీ వరుస మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి ఏం జరుగుతున్నది అసలు ఎట్లా చనిపోయిరా పిల్లలు ఇద్దరు లిఖిత దీపిక అనే ఇద్దరు అమ్మాయిలు ఎట్లా చనిపోయారు ఒకసారి అంశంపై మాట్లాడదాం నా ముందు తెలంగాణ జనసమితి స్టూడెంట్ వింగ్ సెక్రటరీ స్టేట్ ప్రెసిడెంట్ స్టేట్ ప్రెసిడెంట్ వినోద్ వినోద్ కుమార్ ఉన్నారు దాంతో పాటుగా ఈ బాసర ట్రిపుల్ ఐటీ ముథోల్ నియోజకవర్గంలో ఉంది ముథోల్ నియోజకవర్గం ప్రస్తుత టీజేఎస్ ఇన్ఛార్జ్ గా కూడా ఆయన ఆయన కొనసాగుతూ ఉన్నారు నమస్తే బ్రదర్ నమస్తే సో ఏం జరుగుతున్నా అసలు మీరు బాసర ట్రిపుల్ ఐటీకి లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ కూడా మీరు చాలా పెద్ద ఎత్తున ఫైట్ చేశారు ఈ రెండు మరణాలు సంభవించడానికి కారణాలు ఏంటి అని మీరు ఏమైనా విశ్లేషించారా ముఖ్యంగా రెండు ఈ ఇద్దరు బూర లిఖిత వడ్ల దీపిక విద్యార్థుల ఆత్మహత్యలే కాదు అసలు గతంలో లాస్ట్ ఇయర్ మీరు వచ్చారు కవరేజ్ కోసం ట్రిపుల్ ఎయిటీకి వచ్చారు మీ మీద కూడా దాడి జరిగింది ఏఎస్పి గారు నోకేషన్ అంటే పరిస్థితి ఏందంటే గతంలో రాథోడ్ సురేష్ అయిన తర్వాత సంజయ్ వరంగల్ జిల్లా షాయంపేట సంజయ్ వాళ్ళిద్దరి మరణాలే లాస్ట్ ఇయర్ కు ఈ రోజు ఈ రోజు జూన్ ఫిఫ్టీన్త్ కు ఈ రోజు వన్ ఇయర్ అంటే వాళ్ళ మరణాలు జరిగి సేమ్ వన్ ఇయర్ కాకుండా ముందే ఈ మళ్ళీ ఇద్దరు విద్యార్థులను ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఎన్ని సిల్లీ కారణాలంటే అసలు విద్యాశాఖ మంత్రి గారు అసలు వివరణ ఇవ్వరు కేటీఆర్ గారు స్పందించరు ఇన్చార్జ్ వీసి మీరు అన్నట్టు మార్నింగ్ ఒకటి మాట్లాడతాడు మధ్యాహ్నం ఇంకోటి మాట్లాడతాడు సాయంత్రం ఇంకోటి మాట్లాడతాడు మూడు మూడు ఎక్కడ సంబంధం ఉండదు పొంతన ఉండదు అది వదిలేయండి అది దాంతోపాటు డైరెక్టర్ గారు ఒకటి మాట్లాడతారు అంటే ఇన్చార్జ్ వీసి అలాగే డైరెక్టర్ సతీష్ కుమార్ గారికి ఉన్న ఆధిపత్య పోరు వల్లనే విద్యార్థుల పర్యవేక్షణ పట్టించుకుంటలేరు వాళ్ళ ఆధిపత్య పోరు ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ యూనివర్సిటీకి వచ్చిన నిధుల విషయంలో వాళ్ళిద్దరి మధ్య పంచుకుంటలో వాటలు పంచుకుంటలో ఈ డిస్టర్బెన్స్ వల్లనే విద్యార్థుల అకాడమిక్ పట్టించుకుంటలేరు వాళ్ళు మౌలిక వస్తువుల విషయంలో పట్టించుకోకనే విద్యార్థుల మరణాలకు అకాడమిక్ వాళ్ళు ప్రెజర్ చేస్తూ ఉన్నారు క్లాసులు జరగలే దాదాపుగా నూట ముప్పై మంది ఫ్యాకల్టీ ఉండాల్సిన చోట పదిహేను మందితో నెట్టుకొస్తా ఉన్నారు ఈ గ్యాప్ లో ఈయన నాకు ఫుల్ టైం ఇన్చర్ వీసీ కావాలని సతీష్ కుమార్ హైదరాబాద్ లో పైలవి చేస్తా ఉంటాడు విద్యాశాఖ మంత్రి ఇన్స్టిట్యూట్ కేటీఆర్ ఇన్స్టిట్యూట్ చూడతాడు ఈయన నేను ఉన్నత విద్యామండలి చైర్మన్ అయినా కావాలి లేదంటే పర్మనెంట్ వీసీ ఇన్ఛార్జ్ వీసీగా వెంకటరమణ ఆయన సెంట్రల్ లిస్ట్ లో మేనేజ్మెంట్ ప్రొఫెసర్ అయిన వాస్తవంగా ఆయన అక్కడ సీనియర్ ప్రొఫెసరే అయినప్పుడు ఆయన ఏం చేస్తాడు నేను ఉన్నత చైర్మన్ అన్న కావాలా లేకపోతే పర్మనెంట్ వీసీ అన్నా కావాల కళ ఆయన ఆపేరు పేరు చేస్తూ ఉంటాడు ఈ గ్యాప్ లో వీళ్ళకున్న ఆర్థిక సంబంధంలో డిస్టర్బెన్స్ విషయంలో వాళ్ళు యూనివర్సిటీ పర్యవేక్షణ పట్టించుకోకుండా ఈ విద్యార్థుల మరణాలే కారణం గతంలో లాస్ట్ ఇయర్ చాలా సీరియస్ గా విద్యార్థులు ఒక పది రోజులు సీరియస్ గా పోరాటం చేసిండు ఆ పోరాటంలో ఏం అడిగింలు వాళ్ళు ఫ్యాకల్టీని నియమించాలే మౌలిక వస్తూ కనీసం పక్కన గోదావరి భారత ఉంటుంది మా త్రిపులే నీళ్లు రావు నీళ్ళు రావు ఇది జెన్యున్ కాజ్ కదా ఇక్కడ ప్రభుత్వం కూడా అనుకుంటా ఉంది ఎవరో రాజకీయాలు చేస్తున్నారు ప్రోకేట్ చేస్తున్నారు గతంలో బ్లేమ్ చేసి ఇక్కడ రాజకీయాలతో ఎవరికి సంబంధం లేదు ఇద్దరు అమ్మాయిలు ఎట్లా చనిపోయారు ఏమని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసారు ఇప్పుడు అసలు ఏం ఏమని అంటే అనుకోకుండా చనిపోయిండు కుక్కలు ఎంబడబడితే పాప పైకెక్కింది జారి కింద పడింది ఎంత సిల్లిగా ఉంటుంది అర్థం చేసుకోండి అంటే బూర లిఖితది ఏమన్నా బూర లిఖితది ఏమని రాత్రి రాత్రిపూట అమ్మాయి వాష్రూమ్కి లేస్తే కుక్క ఎంపడి పడితే ఫోర్త్ ఫ్లోర్ వరకు ఉరికి పడి చనిపోయిందని బూర లిఖితది రెండోది ఏం చేసిండు మన వడ్ల దీపిక అంతకుముందు డే వడ్ల దీపిక సంగారెడ్డి జిల్లా ఆ సంగారెడ్డి జిల్లాకి ఏదైనా కూతుడి దూరంలో ఉంటుంది వాళ్ళ విలేజ్ ఏమని చేసిండు వ్యక్తిగత కారణాలతోనే సూసైడ్ చేసుకుని రాసిండు ఒకటి ఇప్పుడు కారణాలు ఏవైనా ఉండొచ్చు కాక ఇవి కారణాలు ప్రభుత్వం పర్యవేక్షణ యూనివర్సిటీ మీద లేకపోవడం ఒక అయితే ఈ యూనివర్సిటీ యాజమాన్యం ఏమైతే ఉందో ఇన్చార్జ్ డైరెక్టర్ గారు ఇన్ఛార్జ్ బీసీ గారికి ఉన్న లోపం వల్ల వీళ్ళ వ్యవహారం పర్యవేక్షణ లేకపోవడం వల్ల అక్కడ స్టూడెంట్ డీన్ ఒకరు ఉంటారు మేనేజ్మెంట్ డీన్ ఒకరు ఉంటారు హాస్టల్ డీన్ ఒకరు ఉంటారు వాళ్ళ మధ్య ఉన్న గ్యాప్స్ వల్ల వీళ్ళ పర్యవేక్షణ లేకపోవడం వల్లనే విద్యార్థులు ఆత్మహత్యలు యూనివర్సిటీ యాజమాన్యం ఏమని ఎక్కడైనా ప్రపంచంలో సమ్మర్ వెకేషన్ అయిన తర్వాత పరీక్షలు పెడతాడు ఎక్కడ ఎవడన్నా ఎవడన్నా ధమాకున్నాడు యూనివర్సిటీ నడిపేటోడు ఎక్కడైనా సమ్మర్ వెకేషన్ కంటే ముందే పరీక్షలు పెట్టిన తర్వాత సమ్మర్ వెకేషన్ ఇస్తారు ఇది కామన్ సిస్టమ్ ఇక్కడ త్రిపుర కొత్త ఆల్టర్నేటివ్ వ్యవస్థ ఇక్కడ ఏంటంటే సమ్మర్ వెకేషన్ తర్వాత సెమిస్టర్ ఎగ్జామ్స్ పెడతాడట ఆ సెమిస్టర్ ఎగ్జామ్స్ లో ఏం జరిగింది ఇప్పుడు అంటే సెమిస్టర్ ఎగ్జామ్ లో వడ్ల దీపిక అనే అమ్మాయి క్రియేట్ రూమర్ క్రియేట్ చేస్తాడు ఏమని ఆమె మాల్ ప్రాక్టీస్ కు పాల్పడ్డది మాల్ ప్రాక్టీస్ పాల్పడితే స్టూడెంట్ డీను స్టూడెంట్ డీ నచ్చి ఆమెను మందలించిండు అంటే ఇప్పుడు అంత ఎనిమిది వేల మంది తొమ్మిది వేల మంది విద్యార్థుల చోట ఒకే మాల్ పట్టేసి పాల్పడుతుందా ఒక లాజిక్ ఒక క్వశ్చన్ అనుమానం రెండోది ఒక పది మంది పట్టరు అనుకుందాం ఒక పది మంది మాల పట్టేసి పాల్పడితే పది మందిని పిలిచి లేడీ కౌన్సిలర్ తోని కౌన్సిలింగ్ ఇవ్వాలి ఇది తప్పు ఇట్లా చేయొద్దు మంచి భవిష్యత్తు చెప్పాలా అది కాకుండా స్టూడెంట్ డీను ఒకరి ఒకరు ఇద్దరు అమ్మాయిల్ని ప్రత్యేకంగా రూమ్ లో పిలుచుకొని గంటల గంటల తరపున ప్రశ్నలు అడిగి వేధించడం ఎందుకు దానికి స్టూడెంట్ సమాధానం చెప్పాలి యూనివర్సిటీ అయితే చెప్పాలి ఆ తీవ్ర మానసిక ఒత్తిడికే లోన్ అయ్యే వడ్ల దీపిక సూసైడ్ చేసుకుందని చెప్పేసి కథల్లుతా ఉన్నారు అసలు ఇన్ని వేల మందిలో వడ్ల దీపిక ఒకతే అమ్మాయి మాల్పడి ఎందుకు పాల్పడ్డ చెప్పాలి యూనివర్సిటీ యాజమాన్ సమాధానం చెప్పాలి కదా అందులో క్లారిటీ లేదు రెండవది బూర లిఖిత వడ్ల దీపికకు ఇన్సిడెంట్ సూసైడ్ చేసుకున్న ఆందోళనలో లిఖిత పాల్గొన్నది పాల్గొన్న పాల్గొన చేసిన ఆందోళనలో యూనివర్సిటీ లోపల విద్యార్థి చేసిన ఆందోళన పాల్గొన్నది ఆమె పాల్గొన్న తర్వాత గా హాస్టల్ రూమ్ కచ్చి ఎట్లా కుక్క ఎంబడబడమేంది కట్టుకొద కుక్క ఆమె ఫోర్త్ ఫ్లోర్ వరకు జారి ఏంది ఫోర్త్ ఫ్లోర్ దాకా కుక్క మెట్ల మీద నుంచి కామన్ అంటే మినిమం అంటే బుర్ర తక్కువ మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు అంటే బుర్రుడు ఎవడైనా అసలు మనం అంటే ఎంబడబడ కొట్టేస్తాం విపరీతమైన పిఓ అయిపోయింది ఉందా అలాంటి వాళ్ళు విద్యార్థి సంఘాలు లేవు విద్యార్థులు లేవు రాజకీయ పట్టు లేవు మనం లేనే లేదు మీడియా ఖర్చు అసలే అలవాటు లేదు కనీసము విద్యార్థులు విద్యార్థులు స్వేచ్ఛగా వాళ్ళ హాస్టల్ రూమ్ నుంచి వాష్ రూమ్ పోయే పరిస్థితి లేదు లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే విద్యార్థుల ఉద్యోగం తీవ్రమైందో అప్పటి నుంచి అదొక పోలీస్ పికెటింగ్ లెక్క పెట్టిళ్ళు గతంలో అంజయ్య సిఐను పెట్టి ఒక నలభై మందిని సివిల్ పోలీసులను పెట్టి ఎవరే మాట్లాడుతుండ విద్యార్థులు ఎవరే మాట్లాడుతుండ్రు వీళ్ళకి ఎవరు ఫోన్ చేస్తుండ్రు ఎవరు ధర్నాలు చేయమంటున్నారు అని చెప్పేసి అసలు ప్రైవసీ లేకుండా చేసిండు లాస్ట్ ఇయర్ అప్పటి నుంచి అదే పికెటింగ్ కొనసాగుతా ఉంది అయితే కనీసం ఆ గార్డులన్న ఉంటారు కదా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ గార్డులన్న ఉంటారు కదా కుక్కల ఉరికెచ్చేంత వరకు ఎవరు చూడకుండా ఎట్లుంటారు అట్లా ఇదో కట్టుకథ ఈ ఈ కట్టుకథనే మనకు అనుమానం వస్తుంది ఒకటి రెండోది గతంలో సత్యనారాయణ సార్ మన ఓయూ ఫార్మర్ విసి నిజాం కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సత్యనారాయణ సార్ ఖమ్మం ఆయన సార్ అక్కడ ఇన్ఛార్జ్ వీసీగా ఉండే మా గురువు ఆయన ఇన్ఛార్జ్ వీసీగా ఉన్నప్పుడు ఆయన ఏం చేసిన అంటే విద్యార్థి సంఘాలతో సమావేశం పెట్టిండు కొంచెం మేధావులు గుర్తింపు ఉన్న వాళ్ళతో సమేశం పెట్టిండు యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఏం చేద్దామని సమావేశం పెట్టిండు మీడియా వాళ్ళు కూడా పిలిచి సమావేశం పెట్టారు అంటే అటువంటి పరిస్థితి అయిన పోయిన తర్వాత ఇప్పటివరకు కూడా ఇన్ఛి వీసిగా వెంకటరమణి అంతకు అశోక్ సార్ ఉన్నాడు కొన్ని రోజులు రాహుల్ బజ్జ గారు కలెక్టర్లకి ఇచ్చిన ఇన్ఛార్జిగా ఇన్ఛార్జ్ గా ఎవడు యూనివర్సిటీకి రాలేడు సమావేశం పెట్టలేదు సమావేశం పెట్టకపోవడంతో అక్కడ కేటీఆర్కి సంబంధించిన వాళ్ళు కవితకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి విపరీతమైన కాంట్రాక్టర్ క్యాంటీన్లలో కాంట్రాక్ట్ల కుంభకోణం పెద్ద ఎత్తున జరిగింది షూస్ కుంభకోణమే ల్యాప్టాప్ ల కుంభకోణమే నాప్కిన్స్ కుంభకోణమే వాష్రూమ్ కుంభకోణమే అన్నిట్లలో ఎన్ని జరిగినాయి ఒక ఎనభై తొంభై కోట్లు ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి నివేదికలే ఉన్నాయి చర్చ జరుగుతా ఉన్న పరిస్థితి ఇన్ని ఆరోపణలు వచ్చినాయి అటువంటి స్పందన లేదు మళ్ళీ విద్యార్థుల మరణాలు ఏమో నాగినాయా కేటీఆర్ వచ్చిన తర్వాత విద్యార్థుల మరణాలు ఏమో నాగినాయా కేటీఆర్ వచ్చి స్వయంగా చెప్పిపోయింది కదా కేటీఆర్ వస్తుంటే మాకు ముందస్తు చేసి చేసిండు అడుగుతారని చెప్పి అరెస్ట్ చేసిన తర్వాత కేటీఆర్ గారు యూనివర్సిటీకి వచ్చింది కదా యూనివర్సిటీకి వచ్చిన తర్వాత మీకు బంగారు భవిష్యత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు కృషి చేస్తారని చెప్పింది కదా చెప్పిన తర్వాత ఏమైనా కేటీ రామారావు గారు వచ్చిన తర్వాత అక్కడ విద్యార్థులకు ఏమైనా ప్రయోజనాలు అదనంగా కలిగినాయా లేని వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ జరిగిందా రే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీరు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వీసి డైరెక్టర్ సమాధానం ఇప్పటి ఇప్పటిదాకా దాకా కేటీఆర్ గారు వచ్చిన తర్వాత అసలు ఏమీ అదర్ ఇంకా రాలేదు అవకాశమే రాలేదు రాని తర్వాత లాస్ట్ ఇయర్ సాయం పెట్టిన సంజయ్ రాథోడు సురేష్ డిచిపులకు చెందిన రాతోడు సురేష్ ఆత్మహత్యలకు పాల్పడ్డరు మీరు కవరేజ్ కోసం మర్చులు దాని తర్వాత మనం కోటి రూపాయలు ఎక్స్పెసివ్వాలా ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని కుటుంబాలకు ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేసినాం దాని తర్వాత ఏమైనా చర్యలు తీసుకున్నారు యూనివర్సిటీ ఏమన్నా చర్యలు తీసుకోలేరు ఇప్పుడు రెండు రోజుల కాలంలోనే బూర లిఖిత అంతకుముందు వడ్ల దీపిక ఇద్దరు విద్యార్థినులు బంగారు భవిష్యత్తు కోసం విశ్వవిద్యాలయానికి పోతే ఈరోజు శివాలయ ఇంటికి తిరిగిపోతా ఉన్నారు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే తెలంగాణ ఉద్యోగంలో ఉస్మాన్యానీ లేదు అనుకున్నాం ఈరోజు వాసన ఈ మౌలిక వస్తువుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ ఉండదు వాళ్ళకు మధ్య ఏం మీ సమస్య పరిష్కారం పరిష్కారం ఆడిటోరియం ఏదో కట్టినట్టున్నారు ఆడిటోరియం ఏమస్తా సార్ ఆడిటోరియం ఆడిటోరియంతో ఏమస్తు ఆడిటోరియో ఏం చేస్తాం దానితోని వాళ్ళకి ల్యాప్టాప్ లో వస్తాయి అయిపోయింది కదా ల్యాప్టాప్ లు వంచడమే పెద్ద కుంభకోణము ఆడిటోరియం కట్టడం కుంభకోణము ఆడ వాటాల పరిశీలన విషయం ఆడ బాటాలు పంచుకున్న అనేది కదా పంచాయతీ ఇన్ఛార్జ్ వీసీకి డైరెక్టర్ కో వాళ్ళు ఇప్పటికే ఎందుకు సమాధానం చెప్తలేరు ఎక్కడైనా ఏదైనా స్కూల్లో కాలేజీలో డిస్టర్బెన్స్ జరుగుతే ప్రిన్సిపల్ యాజమాన్య సమాధానం చెప్తారు ఇప్పుడు ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డ తర్వాత ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు మాట్లాడినలా కానీ సంతాపం వ్యక్తం చేసిందా ఒకటి రెండోది కేటీఆర్ గారు ఏమైనా మాట్లాడినలా బావి ముఖ్యమంత్రి చెప్పు ఆయన ఏమైనా ఆయన మాట్లాడలేదు వదిలేయండి వెంకటరమణ గారు విద్యార్థుల ఒత్తిడి తలకి గవర్నమెంట్ నిర్మల్ హాస్పిటల్కి వేయం అసలు విద్యార్థులను సూసైడ్స్ కు పాల్పడితే ముప్పై కిలోమీటర్ల దూరం ఉన్న నిజామాబాద్ తీసుకపోరు నాణ్యమైన కోసము థర్టీ కిలోమీటర్స్ పక్కన నిజామాబాద్ తీసుకపోరు అరవై కిలోమీటర్లు నిర్మల్ తీసుకుపోతారు ఈ లోపు దూరం బహింస ముప్పై కిలోమీటర్లు ఇరవై ఐదు నుంచి ముప్పై నిజామాబాద్ లో పెద్ద హాస్పిటల్స్ ఏం లేదు గవర్నమెంట్ పిహెచ్ ముప్పై పడకల్లి మెరుగైన తీసుకోవాలా బాసరా త్రిబులైట్ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో మాత్రమే లో మంచి హాస్పిటల్స్ ప్రైవేట్ ఉన్నాయి విద్యార్థులు ప్రాణాలు బ్రతికించాలనుకుంటే యూనివర్సిటీ తీసుకోవాలా నిజామాబాద్ తీసుకోవాలా కానీ వాళ్ళు ఏం కథ అల్లుతున్నారు జమ అయితే మీడియా ఉంటది తర్వాత విద్యార్థి సంఘాలు అడుగుతాయి అని చెప్పారు ఏం చేస్తున్నారు వ్యూహాత్మకంగానే భయం సెదిపోతున్నాడు భయంసా అయితే ఎవరు తెలియదు కదా అలా చెప్పు కాకుండా బయసపోతాడు బైసాలు ఏం చెప్తారా డాక్టర్ ఉంటే టేబుల్ ఉంటే టేబుల్ డాక్టర్ ఉండడా ఆడ ఏం చేస్తారు ఆ నుంచి అర్ధ అవి మెరుగైన వైద్యం కోసం నిర్మల ప్రభుత్వ వాదన సరిస్తారు అక్కడ ఎవరు ఉంటారు ఆడ అంతా హెల్త్ మా అని ఆడ ఎవరు ఉంటారు చివరికి ఏం చెప్తారు గంట తర్వాత చనిపోయిందని చెప్తారు చనిపోవడం లేదు చనిపోతుండ్రు కానీ కట్టుబడి నువ్వు విద్యార్థుల మరణాల విషయంలో నువ్వు నాణ్యమైన మంచి ట్రీట్మెంట్ కోసం నిజాంబా తీసుకుపోనప్పుడే అనుమానం అసలు ఎందుకు సమాధి చెప్పారు ఇన్ఛార్జి విసి గారు వెంకటరమణ గారు వచ్చి నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రి కాడ నేను సంతాపం వ్యక్తం చేస్తున్నా లక్ష రూపాయలు ఇస్తున్నాడు మూడు లక్ష ఎవరికి ప్రాణాలే పోతున్నాయి వాళ్ళ వాళ్ళ మంచి లక్ష్యం కోసం యూనివర్సిటీకి వచ్చి మంచి ఉద్యోగం సాధించి కుటుంబాన్ని ఆదుకుంటారు కుటుంబ ప్రయోజకుడు అయితే అని విద్యార్థులకు యూనివర్సిటీకి పంపిస్తే శవాలై తిరిగిపోతా ఉంటారు ఎంత ఆవేదన ఉంటది ఇప్పటికీ ఇన్ఛార్జి వీసీ డైరెక్టర్ గారు కలిసి మీట్ పెట్టలే అసలు విద్యార్థుల మరణాల మీద ఒక త్రీ మెన్ కమిటీ వేయండి లేదంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఒక కమిటీ వేయండి అసలు మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయో చెప్పమని చెప్పి సవాల్ని చెప్పలేరు ఇలా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది వీళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు వల్ల విద్యార్థుల పరితున్నది కనిపిస్తూ ఉన్నది కాబట్టి దీనికి పరిష్కారం ఏంది ఇప్పుడు గతంలో గతంలో చాలా మాట వాళ్ళిద్దరు విద్యార్థులకు ఆదుకోలేరు ఇప్పుడు తెరదాలు చనిపోయిన సంవత్సరం నిండే లేదు నలుగురు చనిపోయి ఇట్లా ఒక ఇరవై మంది విద్యార్థులు చనిపోయింది ఇప్పుడే త్రిబులైటివేట్ నుంచి మరి దీని మీద సమాధానం ఏంటి రాష్ట్ర ప్రభుత్వానికి అంటే దీనికి ఏమైనా ఇప్పుడైనా ఇలా ఆత్మహత్యలకు అడ్డుకట్ట ఏమైనా పనిచేస్తా ఉన్నారా మీరు డిమాండ్ చేస్తున్నారు చివరగా ఒకటే రాష్ట్ర ప్రభుత్వము విద్యార్థుల మరణాల మీద సిట్టింగ్ హైకోర్టు జడ్డితో విచారణ జరిపించాలి అలాగే చనిపోయి నలుగురే కాదు మొత్తం ఇరవై రెండు మంది విద్యార్థులు త్రిపులే వేరే ఏమన్నా వేరే రకంగా ఏమైనా ఆలోచించడానికి అవకాశం ఉందా దీన్ని ఇది ఆత్మహత్యలు లేకపోతే ఇంకా వేరే ఎవరైనా చంపి ఉండొచ్చు అన్న ఆ ఇప్పుడు అదే కదా అసలు ఇప్పుడు ఒకటి సార్ ఇప్పుడు ఏంటంటే అసలు డే బై డే ఆత్మహత్యలు ఎందుకు సంభవిస్తున్నాయి అనుమానం వస్తారా మనుషులుగా మనం వంద రకాల ఆలోచిస్తాం ఇప్పుడు వన్ డే గ్యాప్ అయిందో కాలేదో ట్వంటీ ఫోర్ అవర్స్ రెండు నెక్స్ట్ టైమ్ చనిపోయింది ఈ బరుస ఆత్మహత్యల విషయంలో అనుమానం వ్యక్తం అవుతున్నాయి వీళ్ళ వీళ్ళ ఆధిపత్య పోరు వీళ్ళ పర్సనల్ యజనాలు పక్కన పెడితే విద్యార్థులకున్న సమస్యల మీద చర్చ జరుగుతలేదు యూనివర్సిటీ యాజమైనా పట్టించుకోవట్లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా విద్యార్థుల ఆత్మహత్యల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వము సిట్టింగ్ హైకోర్టు హైకోర్టుడ్జితో ఒక కమిటీ వేయాల విచారణ జరిపించాలి నిజాలను తెల్చాలి ఈ చనిపోయిన నలుగురు నలుగురే కాదు దాదాపు ఇరవై మంది చనిపోయిన విద్యార్థి త్రిబుల ఫౌండేషన్ నుంచి వాళ్ళ కుటుంబాలందరినీ ఆదుకోవాలి కోటి రూపాయలు ఎక్స్ప్రెస్ ఇవ్వాలి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని చెప్పేసి విద్యార్థి జనసమితి డిమాండ్ చేస్తా ఉన్నాం రైట్ అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ మరణాల మీద రాజకీయ కోణం కాదు మానవ కోణం ఆలోచించి ఈ విద్యార్థుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర మంత్రికి డిమాండ్ చేస్తా వెరీ మచ్ వినోద్ గారు సో ఇది ఆయన వినోద్ గారు డిమాండ్ చేస్తున్నది ఇమీడియట్గా విచారణ జరగాల్సిన అవసరం ఉన్నది ఆత్మహత్యలా లేకపోతే ఎవరైనా హత్య చేయించారా ఎందుకంటే తేలాల్సిన అవసరం ఉంది వరుస మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడి విద్యార్థులతో నేను భోజనం చేస్తున్నాను ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయించుకున్న కేటీఆర్ ఇద్దరు అమ్మాయిలు చనిపోతే ఎందుకు ఇంతవరకు మాట్లాడతలేడు విద్యాశాఖ మంత్రి నోరు తెరవాల్సిన అవసరం లేదా మీ పెట్లను అక్కడ పెట్టి మాట్లాడిస్తే సమస్యకి పరిష్కారం అవుతుందా ఒక్కసారి ఆలోచించాలి అల్టిమేట్గా జరుగుతున్నది ఏంటంటే ఇలాంటి గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన యూనివర్సిటీలని టోటల్గా క్లోజ్ చేయడమే వీళ్ళ యొక్క లక్ష్యం వీళ్ళ యొక్క ఆలోచన ఎంతో గొప్పగా టెక్నికల్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చిన ట్రిపుల్ ఐటీలు ఇవన్నీ కూడా వాటిని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఇంకొక రెండు పెడతానంటున్న కేసీఆర్ ఉన్నదాన్ని బాగుచేయి ఫస్ట్ ప్రజలను దయచేసి ఆలోచించండి మన మన విద్యార్థులకి విద్య లేకుండా చేయాలన్నది కేసీఆర్ కుటుంబ కుట్ర చూస్తూనే ఉండండి మన తొలివేలు